కన్నీ విని ఎరుగని వరదలతో ఢిల్లీ అతలాకుతలమవుతోంది యమున మహోధృతితో ఢిల్లీ జనజీవనం అస్తవ్యస్తమైంది ఇక వ్యాపారానికి కలిగిన నష్టం భారీగా ఉంది యమునా బజార్ నుంచి ఎర్రకోట దాకా దుకాణాలు ఇళ్లలోకి వరద చేరింది దీంతో మూడు వందల కోట్ల వ్యాపారం దెబ్బతిందని అంచనా వేస్తున్నారు కశ్మీరీ గేట్ మోరీ గేట్ చాందనీ చౌక్ జామా మసీద్ నయా బజార్ మార్కెట్లను వరద ముంచెత్తింది ఢిల్లీతో పాటు సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోళ్ల కోసం ఢిల్లీ మార్కెట్లకు వస్తుంటారు మూడు నాలుగు రోజులుగా ఈ వ్యాపారాలేమీ సాగటం లేదు అసలు ప్రయాణాలే జరగటం లేదు మరోవైపు భారీ వానలకు నగరంలోకి అనుమతి నిరాకరించారు వరద తగ్గుముఖం పట్టినా వ్యాపారాల పునరుద్ధరణ జరగటానికి చాలా సమయమే పట్టేటట్టుంది ఈలోపు నష్టం తీవ్రత మరింత పెరుగుతుంది మరోవైపు వరదలకు ఢిల్లీ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది ఉచితాలపైనే దృష్టి పెట్టిన ఆ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ఢిల్లీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని బీజేపీ ఆరోపిస్తోంది ఢిల్లీలో జనాభా పెరిగిందని దేశం నలుమూలల నుంచి ప్రజలు ఢిల్లీకి వలస వచ్చారని తెలిపింది